హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాలోనే ఒకప్పుడు ఈ కంపెనీకి అయితే టాప్ ఫైవ్ కంపెనీగా వీళ్ళకైతే అవార్డు కూడా రావడం జరిగింది అయితే ప్రజెంట్ ఏ కంపెనీలో వచ్చేసి వేకెన్సీస్ అయితే ఉన్నాయి పర్ మంత్ మీకు ట్వంటీ నైన్ థౌజండ్ పర్ మంత్ స్టైఫండ్ ఇచ్చి అలాగే ఫోర్ థౌజండ్ రూపీస్ మీకు నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా అయితే ఇస్తున్నారు ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క జాబ్స్ అయితే ఉపయోగించుకోండి మాక్సిమం మీరు ఒకవేళ ఫ్రెషర్ అయ్యండి మంచి కంపెనీలో ఏదైనా జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఇది ఒక బెటర్ కంపెనీ చెప్పొచ్చు అండ్ కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఈ యొక్క వీడియోలో మనం అయితే తెలుసుకుందాం వీడియోని అయితే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే యొక్క ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉంది వాళ్ళకి ఇలాంటి జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకైతే మ్యాక్సిమం ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయడం అయితే ట్రై చేయండి అండ్ లేట్ చేయకుండా అయితే ప్రెసెంట్ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాం గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే చూడండి పెర్సన్ బెనిఫిట్స్ కింద చూసుకుంటే స్టైఫండ్ వచ్చేసి ట్వంటీ నైన్ థౌసండ్ పర్ మంత్ మీకు అయితే ఇస్తారు అలాగే ఫోర్ థౌసండ్ రూపీస్ వచ్చేసి మీకు నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా ఇస్తున్నారు అండ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి కూడా వాళ్ళైతే మనకి ఇక్కడ ఒక పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది వీ ఆఫర్ హండ్రెడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ ఆల్ అవర్ ఫంక్షనల్ ఎంప్లాయీస్ అండ్ ప్రొవైడ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అండ్ ప్రోగ్రామ్ సో వీళ్ళంటే ప్రజెంట్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఫ్రమ్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ప్రెసెంట్ ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఒక అప్రెంటిషిప్ ప్రోగ్రాం కింద ప్రెజెంట్ హైరింగ్ అయితే చేసుకుంటున్నారు అయితే ఈ యొక్క డ్యూరేషన్ కూడా వచ్చేసి ఎనిమిది నుంచి టూల్ మంత్స్ అంటే ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ ఉంటుంది ఆ తర్వాత మీరు వచ్చేసి ఇన్ కేసు ఇప్పుడు మీరు ఈ కంపెనీలో అప్ చేస్తారు ఆ తర్వాత ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద టెన్ ఇయర్ దెర్ దెర్ విల్ బీ అన్ ఆపర్చునిటీ టు అప్లై ఫర్ ఓపెన్ రోల్స్ ఇఫ్ ఎనీ ఇన్ కేస్ మీరు ఈ యొక్క ఎయిట్ మంత్స్ కావచ్చు టువల్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత అదే కంపెనీలో మీకు ఏదైనా ఇన్కేస్ వేకెన్సీస్ ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ మీకు అంటే మీరైతే దానికి ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు అయితే మీకు అండ్ ఎవరైతే అప్రెంటిస్ చేస్తారో వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు ఇన్కేస్ ఆ కంపెనీలో నెక్స్ట్ వేకెన్సీస్ ఉంటే మిమ్మల్ని అందులో మిమ్మల్తే ఫుల్ టైమ్గా ఎంప్లాయీగా పర్మింట్గా చేయడం జరుగుతుంది అండ్ మీరైతే అప్రెంటిస్గా వర్క్ చేస్తారు అయితే వీళ్ళు వచ్చేసి ప్రెసెంట్ కింద చూసుకుంటే మెగా వాకిన్ డ్రైవ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కింద అయితే హ్యారింగ్ అయితే చేసుకున్నారు ఇది ఒక అప్రెంటిస్ ప్రోగ్రామ్ అండి అప్రెంటిషిప్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని కాదండి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగం అయితే ఉంటుంది అంటే మీకు ఎలాంటి జాబ్ రానప్పుడు అప్రెంటిస్గా చేసి మన జాబ్లోకి వెళ్ళడం కూడా మనకు జాబ్లకి వెళ్ళడానికి అది ఒక బెటర్ వే కూడా అవుతుంది అండ్ మీరు అప్రెంటస్ చేయడం కూడా మీకు ఒక ఎక్స్పీరియన్స్ కూడా కన్సిడర్ అవుతుంది అండ్ మీకు వర్క్ కూడా మొత్తం నేర్పిస్తారు అలాగే మీకు ఎట్ టైం స్ట్రైఫెండ్ కూడా మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తారు అంటే ఒక ఎంప్లాయ్ ఉండే బెనిఫిట్స్ అన్ని కూడా మీకు అయితే ఉంటాయండి నో ప్రాబ్లం అండ్ వీళ్ళు వచ్చేసి నైన్త్ మే అండ్ టెన్త్ మే రోజు అయితే వాకింగ్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నారు మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వాకింగ్ ఇన్ డ్రైవ్కి అయితే వెళ్ళచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ చూసుకుంటే హ్యాండ్లింగ్ ఇన్ కాల్స్ ఫ్రమ్ కస్టమర్స్ అండ్ ప్రొవైడింగ్ దెమ్ విత్ ద ఎక్సెప్షనల్ కస్టమర్ సర్వీస్ మెయింటైనింగ్ అక్యురేట్ రికార్డ్స్ ఆఫ్ కస్టమర్ ఇంటరాక్షన్స్ అండ్ రిజల్వింగ్ కస్టమర్ కంప్లైంట్స్ ఇన్ ఏ టైమ్లీ అండ్ ప్రొఫెషనల్ మేనర్ స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎబిల్ టు వర్క్ ఇండిపెండెంట్లీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద టీమ్ ఎబిలిటీ టు మల్టీ టాస్క్ అండ్ వర్క్ అండర్ ప్రెజర్లో ఉన్నప్పుడు కూడా మనకి వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి మళ్ళీ ఎవరిని మోటివేట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది పెర్క్స్ అండ్ బెనిఫిట్ చూస్తే ట్వంటీ నైన్ థౌసండ్ మీకు పర్ మంత్ స్టార్ట్మెంట్ అయితే ఇస్తారు ఫోర్ థౌసండ్ రూపీస్ నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉంటుంది అండ్ రొటేషనల్ బేసిస్ నైట్ షిఫ్ట్స్ కూడా అయితే ఉంటాయి వాకిన్ డ్రైవ్ వచ్చేసి మే తొమ్మిదో తారీఖు అండ్ పదో అయితే వాకింగ్ డ్రైవ్ కనెక్ట్ చేస్తారు టైమింగ్స్ వచ్చేసి లెవెన్ టు టూ ఆఫ్టర్నూన్ టూ వరకు అయితే ఒక వాకిన్ డ్రైవ్ అయితే ఉంటుంది మినిమం ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలండి అంతకు బిలో క్వాలిఫికేషన్ డే నాట్ ఎలిజిబుల్ ఇన్ కేసు మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది ఈ జాబ్స్కి మేము ట్రై చేస్తామనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను వెంటనే ఆ లింక్ ఓపెన్ చేసి డీటెయిల్స్ చెక్ చేసుకుని మీరైతే వాక్ డ్రైవ్కి అయితే అటెండ్ అవుతామండి మీ లేటెస్ట్ అప్డేట్ రిజ్యూమ్ని తీసుకొని మీరైతే వాకిన్ డ్రైవ్కి అయితే వెళ్ళండి అండ్ ఫర్దర్గా ఎలాంటి స్కిల్స్ ఏమో అవసరమైతే లేదు జస్ట్ ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది ఈ జాబ్స్కి అయితే అండ్ గాయ్స్ ఈ నోటిఫికేషన్ మంచి డీటెయిల్స్ మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం అండి థ్యాంక్ యూ సో మచ్